ఎగ్జాంపుల్ గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన ఓకే అండ్ ఇక్కడ చూడండి మన గవర్నర్ ఉస్మానియా అధ్వానం మూడు భవనాల్లో ఉండాల్సిన వారు ఒకే చోట ఉన్నారు ఒకే బెడ్ పై ముగ్గురికి చికిత్స తీవ్ర ఇబ్బందుల్లో రోగులు ఏడు పాయింట్ ఐదు ఎకరాలు అద్భుతమైనటువంటి ఆసుపత్రి భవనం కట్టొచ్చు రోగుల సమస్యలను తెలుసుకోవడం నా బాధ్యత దీన్ని రాజకీయం చేయడం బాధాకరం గవర్నర్ తమిళసాయి కళ్ళుండి కొందరు చూడలేకపోతున్నారు రాజ్యాంగ పదవుల్లో ఉండి మిడిమిడి జ్ఞానంతో మాటలు త్వరలోనే ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్మిస్తాం హరీష్ రావు అదే అంటే గవర్నర్ పోయి వాళ్ళందరినీ పరామర్శించినాక మీరు నిర్మిస్తారా మరి ఇన్ని రోజులు ఎందుకు నిర్మించలేదు సార్ అంటే గవర్నర్ తమిళసాయి గారు అక్కడ పోయి వాళ్ళందరినీ పరామర్శించేదాకా మీకు తెలియదా అంటున్నా ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు గవర్నర్ వై చూసిన తర్వాత మీకు ఎందుకు డైరెక్ట్గా ఇప్పుడు చూడండి నిర్మిస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు హరీష్ రావు గారు పాపం గవర్నర్ గారికి ఏం తెలుసు వాళ్ళిద్దరు ఒక్కటేనండి మీ వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని మీకు అర్థం అవ్వట్లేదు తమిళసాయి గారికి వాస్తవాలు మనం మాట్లాడుకోవాలంటే ఏది ఎనీవేస్ ఇప్పుడు గవర్నర్ పదవి కూడా మారబోతుంది కొత్త గవర్నర్ రాబోతున్నారు ఎలక్షన్ ముందు మొత్తం అదే ఒకరి కోరిక మొత్తం మారిపోతుంది నిజంగా గవర్నర్ గారు చేసినటువంటి సేవలు కావచ్చు ఆవిడ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు తెలంగాణలో మరి ఒక మహిళా గవర్నర్ కూడా మనం త్వరలో మిస్ అవ్వబోతున్నాం సరే తను బీజేపీ నియమించిందా బీజేపీ పార్టీయా బీఆర్ఎస్ కాంగ్రెస్సా మనం పక్కన పెడదాం కానీ తెలంగాణ ప్రజల మధ్యలో మమేకమై సామాన్యులను ప్రగతి భవన్కి రాకపోయినా రాని ప్రగతి భవన్లో ఆహ్వానించకపోయినా రాజ్భవన్కి ఆహ్వానించుకొని ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకున్న గవర్నర్ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు విజిటింగ్ టైమ్స్ ఇచ్చి ఎస్ నేనున్నా నా తరపున అని చెప్పి తను ఎట్లీస్ట్ తను చేసిందా లేదా పక్కన పెట్టండి ఇప్పుడు మనం ఉన్నాడండి ఇప్పుడు మనం మనకు మన మనసుకి కావాల్సినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మనసు ఉంటుంది ఆ మనసులో ఒక పర్సన్ ఉంటాడు బాధతో మన బాధలు చెప్పుకోవాలని చెప్పి మనం అనుకుంటాం మనం కోరుకున్న వ్యక్తి మన జీవితంలో లేకపోతే ఎంత బాధ ఉంటుందో మనకి బాధ వచ్చినప్పుడు మన బాధ వినని వ్యక్తి వాడు ఏదో మనకి కోటి రూపాయలు ఇస్తాడనో మన అప్పుల బాధలు తీస్తాడనో కాదు అందరికీ డిప్రెషన్ వచ్చి ఎందుకండి సూసైడ్ చేసుకుంటున్నారు ష్రావ్య ఏదో ఒక టాపిక్ నుంచి ఏదో ఒక టాపిక్ మాట్లాడుతున్నావు అంటున్నావు కానీ అనుకుంటారేమో కానీ ఒకదానికి ఒకటి సంబంధం ఉంది ఎందుకు చెప్తున్నా ఇప్పుడు సపోజ్ నాకే బాధ నాకే చెయ్యిరిగింది ఇక్కడ నొప్పి అవుతూ ఉంది బాధ ఉంది ఎస్ నేను మీతో నాకు నొప్పి అవుతుంది బాధ అవుతుంది అని పంచుకుంటున్నాను లేకపోతే ఇంకోవరితోనే పంచుకుంటా నాకు అవుతుంది బాధ అవుతుందని నాకు పంచుకునే ఒక మంచి మిత్రుడు కానీ మిత్రురాలు కానీ నాకు లేకపోతే చి జీవితం నాకు ఎవరు లేరు మాట్లాడడానికి నాకు నా కష్టాలు వినేవారు కూడా నాకు లేడా అని ఏడవాల్సి వస్తుంది ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు అట్లా చాలామంది అట్లనే ప్రజలకు ఏం కావాలి తెలుసా ఆప్యాయంగా పలకరించే ఒక నేత ఇంటికి వస్తే రామ్మా కూర్చో ఏందమ్మా ప్రాబ్లం ఆయన తీర్చని తీర్చకపోని కానీ మనకు అరే మా మొర ఆలకించిండు అన్న మా ఎమ్మెల్యే విన్నాడు మా గవర్నర్ అమ్మ ఇన్నది మా ముఖ్యమంత్రి విన్నాడు వీళ్ళ బాధ తెలుసుకునే ప్రయత్నమే అదే పెద్ద మెడిసిన్ అండి మన బాధ తెలుసుకొని నేను ఉన్నాని ధైర్యం ఇచ్చేదే పెద్ద మెడిసిన్ అంతకుమించినటువంటి మెడిసిన్ ఏమైనా ఉంటుందా ఇప్పుడు ప్రజలు గొర్రెలు లేకపోతే ఇంకేదో ఇంకేదో అని చెప్పి రాజకీయ నాయకులు అనుకుంటున్నారు కానీ ప్రజానేత ఎవరు ప్రజల కష్టాలు తెలుసుకున్న వాళ్ళు ఎవరు కష్టాలు తీర్చే వాళ్ళు అంటలేను కష్టాలు తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఆప్యాయంగా పలకరించే వాళ్ళు ఎవరు ఇంటికి వస్తే ఇన్ని మంచినీళ్ళు పోసి ఏ నేను ఉన్నానమ్మా నేను నేను చూస్తా కదా అని చెప్పి నేను నీకు అన్న లక్కుంటా తోడుగుంటా నీడనుంటా చెట్టులాగుంటా ఇవన్నీ ఒక ధైర్యం నింపే ప్రయత్నం ఫస్ట్ ఒక లీడర్కి ఉన్న క్వాలిటీస్ అవి కదా ప్రజల మధ్యలో తిరగాల్సిన వ్యక్తి ధైర్యాన్ని నింపాలే ప్రజలకు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఎస్ మేము ఉన్నాం దాని గురించి మేము ఆలోచిస్తాం మాట్లాడే ప్రయత్నం చేస్తామమ్మా నువ్వేం బాధపడకు నువ్వేం టెన్షన్ పడకు ఏ రాత్రైనా సరే నాకు ఫోన్ చేయమ్మా ఈ అన్నున్నాడని మర్చిపోకు అని చెప్తే వాళ్ళ ఎంత సగం భారం దిగిపోతుంది నీకు ఆ ప్రాబ్లం తీరిందా లేదా అని పక్కన పెట్టారు సెకండరీ అది సెకండరీ కానీ ఫస్ట్ వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది ఎస్ ఆ ధైర్యం అయితే గవర్నర్ ఇచ్చిందని నేను అనుకుంటా ఆ ధైర్యం అయితే ఆ ధైర్యం అయితే గవర్నర్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా లీడర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే ప్రజలు డబ్బులు పడేస్తే వస్తారు డబ్బులు పడేస్తే ఓట్లు వేస్తారు అంటే తాగిన మత్తులో మీరు ఇస్తున్నారు మందుకి బానిసలను వేసి మీరు ఇస్తా ఉన్నారు పైసలు కానీ ఒక్కసారి మందు దాయిపిచ్చకుండా మీరు బిర్యానీ పొట్లాలు ఇవ్వకుండా ఒక్కసారి వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి ఈ శంకరనాథ ఎంబీబీఎస్ కదా సినిమా ప్రేమగా మాట్లాడతారు కదా ఎట్లా ఉంటుంది డిఫరెన్స్ అది అది ఉట్టి సినిమా కాదు దాంట్లో వాస్తవం అది మీరు ఇంటికి వచ్చి మీ మీ కార్యకర్తలతోటి ప్రేమగా మాట్లాడితే మీ ఇంటికి వచ్చిన ప్రజలతో ప్రేమగా మాట్లాడితే మీరు తీర్చిన తీర తీరకపోయినా వాళ్ళు గుండెలో పెట్టుకుంటారే మా అన్న నాకు ఇంపార్టెన్స్ ఇస్తుండు మాతో మాట్లాడుతుండు మంచిగా నవ్వుకుంటూ పలకరిస్తుండు నేను నాకు ధైర్యం చెప్పినానని వాళ్ళు మురిసిపోతారు మురిసిపోతారు చెప్తున్నా మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్తారు ఇది కదా ప్రజలకు కావాలి ఇది కదా ప్రజలకు కావాలి అందుకే ఈ పాదయాత్రలు ఎందుకు సక్సెస్ అవుతాయి పాదయాత్రలు ఎందుకు సక్సెస్ అవుతాయండి ప్రజల ప్రాబ్లమ్స్ని దగ్గరుండి వాళ్ళు పాదయాత్రలు తెలుసుకుంటారు అందుకే సక్సెస్ అవుతాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎంత అద్భుతంగా సక్సెస్ అయింది అసలు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచి ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకోలే కదా మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ అయితేనేమి లేకపోతే ఇంకేదైనా 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 ఇవన్నీ కూడా తీసుకొచ్చింది సో అందుకే అందుకే మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయరు మీ ఆస్తులు వద్దు మీ ఏమొద్దు మీ సొమ్ము మీ దగ్గర పెట్టుకోండి మళ్ళీ జస్ట్ ఆప్యాయత ఫస్ట్ కావాలి దాని తర్వాతనే ఏదైనా ఈ చిన్న లాజిక్ లీడర్ అంటేనే అది కదా ధైర్యాన్ని నింపాలి ప్రజల్లో మేము ఉన్నాం మేము ఉండి నడిపిస్తాం మిమ్మల్ని కానీ ఈ రోజున ఈ ఏమైతుందో తెలుసా నేను చూసిన వాస్తవానికి కొంతమంది ఎమ్మెల్యేలను కలవడానికి పోతాం కదా అక్కడ విజిటర్స్ వస్తారు వాళ్ళు బయట నుంచి ఉంటారండి అన్న డబల్ బెడ్రూమ్ అన్న ఇది పేరు పెట్టినా ఇది నరకం తెలుసా వాళ్ళకి వీళ్ళు ఏం చెప్తారు ఈ పిఎల్ వీళ్ళు ఉండవమ్మా సార్ లోపల బిజీగా ఉన్నాడు చెప్ చెప్తాం కదా ఎక్కడ వస్తున్నాయమ్మా డబల్ బెడ్రూమ్ కసరుకుంటారు ఎక్కడొస్తున్నా డబల్ బెడ్రూమ్లు వస్తాయమ్మా ఎంతమందికి ఇస్తామమ్మ మేము అయినా మా చేతిలో ఏం లేదమ్మా మీరు అక్కడ పోవాలి ఎక్కడ పోవాలి అక్కడ పోవాలి ఎక్కడ పోవాలి మండల ఆఫీస్కి వెళ్ళాలి ఎంఆర్ఓ చేతులు ఉంటుందమ్మా ఎమ్మెల్యే చేతిలో లేదు అని అంటారు కానీ వాస్తవానికి ఎమ్మెల్యే చేతిలో లేవా డబల్ బెడ్రూమ్లో ప్రజలు చెప్పండి ఉంటాయి కదా సో ఇట్లా జరుగుతుంది అన్నట్టు మరి అదే సరే అమ్మ మాట్లాడతాం చూద్దాం ఎంతవరకు వస్తుందో చూద్దాం చాలామందికి ఇయ్యాలి కదా అని ఒక చెప్పే పద్ధతి ఉంటుంది కూర్చోబెట్టి అంతే ఆయన కుక్కర్ కసినట్టు కసిరితే ఇవాడు రాజకీయ నాయకుడు ఎందుకు అవుతాడు కాడు కదా సో అదనమాట సంగతి ఎస్ మనం పేపర్కి మించిపోయి మాట్లాడుతుంది